ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉంది, ప్రతిపక్ష నాయకుడుగా కూడా చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ని అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమీ లేదు, ప్యాకేజ్ కూడా ఎట్లాంటిది ఎటువంటిది లేదు, అసెంబ్లీ లేదు, సరైనటువంటి ఒక ప్రాపర్టీ లేదు. లేని టైంలో ఎలాంటి బేస్మెంట్ లేకుండా ఒక గవర్నమెంట్ రన్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్కి చేశారు. అయితే అన్ఫార్చునేట్లీ 2019 ఎలక్షన్లో సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది చూద్దాము ఈసారి అని చెప్పేసి ఆయన ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 171 సీట్ అదే 175 సీట్లకి 151 సీట్తో గెలిపించారు. ఈరోజు ప్రజలు చాలా కష్టాలు చాలా చెవులు చెప్తున్నారు. ఉచిత స్కీములు ఎవడికి అవసరం లేని స్కీములన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు, అప్పులు చేస్తారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నంత అప్పు ఎవడికి లేదు, 5 లక్షల కోట్ల రూపాయలు అప్పే ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ను బాగు చేసేటువంటి వ్యక్తి అయితే ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వస్తే అమరావతిని డెవలప్ చేస్తాడు, అమరావతిని క్యాపిటల్ చేస్తాడు, ఆటోమేటిక్గా ఏపీని మళ్ళీ టాప్ పొజిషన్ తీసుకొస్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ సీఎం అయితే ఈరోజు తెలంగాణలో మీరు చూస్తున్న ఐటీ సెక్టర్ ఏదో ఉండదు, అది 100% ఫిక్స్. లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? 3000 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా ఇవ్వగలం చేశారు కదా. లోకేష్ గారి మీద మా అభిప్రాయం ఏంటంటే స్టార్టింగ్లో మేము ఆయనకి రాజకీయ అనుభవం లేదు, స్టార్టింగ్ నుంచి కూడా తండ్రి వారసత్వంలో ఉండడం ఆయన ఒక గైడెన్స్లో ఇప్పుడు ఈరోజు నేర్చుకొని ప్రజల యొక్క కష్టాలు చూసి ఎన్ని కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేసి ఈరోజుని పర్ఫెక్ట్ పొలిటీషియన్, పర్ఫెక్ట్ యంగ్ పొలిటీషియన్గా ఒక వ్యవస్థని ఏ విధంగా రన్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా టీడీపీ పార్టీలో వలసలు కదిలిస్తారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లోకేష్. అదైతే నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రకారం వైఎస్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ సీఎం అయితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అన్న ఇంకొక విషయానికి వస్తే రోజా గారికి ఈసారి టికెట్ లేదంటున్నారు, దానికి మీరేమంటారు? ఓకే టికెట్ ఇవ్వకపోవడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఇప్పుడు తీసుకెళ్ళి బండ్ల మీద డ్యాన్సులు వేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి టికెట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆవిడ వెళ్ళి ఏం చేసింది ఇప్పటి వరకు? ఆవిడ సంస్కృతి సాంప్రదాయాలు టూరిజం మంత్రి ఉందా? టూరిజం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ టూరిజం ఉందా? లేదు. టూరిజం డెవలప్మెంట్ అయ్యిందా? లేదు. ఇప్పటి వరకు ఏదైనా మీటింగ్లు కండక్ట్ చేసింది? ఆ శాఖ సెక్రటేరియట్ ఎవరో తెలుసా? ఇప్పుడు వరకు ప్రజల ఏర్పాటు చేసింది ఏమి లేదు. ఆవిడ చేసేదల్లా ఏంటంటే డ్యాన్సులు, టిక్టాక్, జబర్దస్త్లో కూర్చొని ఆ జడ్జిమెంట్లు చెప్పుకోవడం తప్ప ఆవిడ వల్ల రాష్ట్రానికి అయితే ఏ యూజ్ లేదని నేనైతే అనుకుంటున్నాను నా ఒపీనియన్. అన్న ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు జగన్ విషయంలో ప్రజలు బతకాలంటే చంద్రబాబు నాయుడు కావాలి, ప్రజలు చచ్చిపోవాలి, రాష్ట్రాలు దాటి చెల్లిపోవాలి, సూసైడ్ చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. గుడివాడ అమ్మనాథ్ ఐటీ మినిస్టర్ ఎలా అనిపిస్తున్నాడు మీకు? ఆడు ఐటీ మినిస్టర్ కాదన్న, ఎవడో ఒకడు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి పెట్టారు. ఆడు కోడిగుడ్లు, ఆడు కోడిగుడ్ల వ్యాపారాలు తప్ప ఆడు వల్ల ఏ యూజు లేదు. ఇది క్లియర్ కట్ మ్యాటర్. ఓపెన్గా చెప్తున్నాను, ఈరోజు తనకి సీట్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆయన ఒక మినిస్టర్గా కాదు, ఆయన ఒక గుడి ఎమ్మెల్యేగా, ఆయన ఒక ఎమ్మెల్యేగా, అనకాపల్లి ఎమ్మెల్యేగా చూడడానికి కూడా ఈరోజు ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ బాగుపడాలంటే ఎవరు సీఎం సీట్లో కూర్చోవాలి? ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే కూర్చోాలండి. ఆయన బదులు వేరే ఒక కూర్చోబెట్టి రన్ చేస్తా ఉంటే అయ్యే పనులు కాదు, ఆయనే కోఆర్డినేషన్ చేయాలి. హిందూపూర్ కింగ్ బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా? ఎలాంటి మెజారిటీ వస్తుంది? పక్క ఆయన మళ్ళీ హ్యాట్రిక్ అండి. హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు, అది ఫిక్స్ అండి. థ్యాంక్ యూ బ్రో. 4 నిమిషాలు చెప్తాను.